So stay tuned to more health related awareness. This is Dr. Praveen Mireddy, one of the orthopedic consultants working at Yashoda Hospital, Somajiguda. So knee replacement longevity or life anedi based on the patient body habitus, weight, అట్లాగే నెంబర్ ఆఫ్ సైకిల్స్ విచ్ ఆర్ గోయింగ్ త్రూ ద జాయింట్. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. అట్లాగే ప్రతి కంపెనీ విచ్ మ్యానుఫ్యాక్చర్స్ దీస్ ఇంప్లాంట్స్ వాళ్ళ కంపెనీ ప్రకారంగా వాళ్ళ ల్యాబొరేటరీ టెస్ట్ ప్రకారంగా వాళ్ళు దాన్ని అసెస్ చేసి ఎన్ని సంవత్సరాలు మన్నుతుంది అనేది ఒక రీసెర్చ్ చేసి ఎక్స్ట్రపోలేట్ చేసి మనకు చెప్తారు. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ టోటల్ నీ రీప్లేస్మెంట్ చేస్తే ఒక 15 to 20 ఇయర్స్ మినిమం వస్తుంది అని అంటారు. కొంతమంది ల్యాబొరేటరీ స్టడీస్ బేస్ మీద 30 ఇయర్స్ వస్తుంది అని చెప్తారు. ఇవన్నీ మనం పేషెంట్లో అవే క్లినికల్ రిజల్ట్స్ తీసుకురావాలంటే చాలా కష్టం అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి సేమ్ అందరం మనం నీ రీప్లేస్మెంట్ చేసినప్పుడు 15 to 20 ఇయర్స్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అట్లాంటి సిచ్యువేషన్లో కొంతమందికి 13-14 ఇయర్స్కి అరిగిపోయిందంటే మళ్ళీ రివిజన్ అనేది అవసరం పడుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 ఇయర్స్కి నీ రీప్లేస్మెంట్ చేసాం అనుకుందాం, వాళ్ళు బాగా హెల్దీగా ఉండి 75 ఇయర్స్కి అరిగిపోయిందంటే మళ్ళీ రీడూ సర్జరీ అనేది, రివిజన్ అనేది చేయాల్సి వస్తుంది. దానికి ఇంప్లాంట్స్ ఉన్నాయి. అయితే ప్రైమరీకి రీడూ సర్జరీకి ఏంటి అంటే ఉన్నదాన్ని మనం తీసి మళ్ళీ కొత్తగా పెట్టాలి కాబట్టి టైం ఎక్కువ పడుతుంది, స్పెషల్ ఇంప్లాంట్స్ అనేది వాడాల్సి వస్తుంది. అట్లాగే బోన్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది, ప్లస్ ఫంక్షన్ కూడా ఓవరాల్గా ప్రైమరీకి వచ్చినంత ఫంక్షన్ రివిజన్కి రాదు. ఎందుకు అనంటే జాయింట్ కొంచెం స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. అట్లాగే ఓవరాల్ అలైన్మెంట్ అవి స్టెబిలిటీ ఇంకా కొంచెం నియర్ నార్మల్ని పార్షల్ని అనిపిస్తుంది. ప్రైమరీ టోటల్ని ఇంకా నియర్ నార్మలే అనిపిస్తుంది. రివిజన్ అయితే ఇంకా కొంచెం తక్కువగానే నియర్ నార్మల్ అనిపిస్తుంది. సో ఎందుకు ఇట్లా అవుతుంది అని అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బోన్ లాస్, లిగమెంట్ లాక్సిటీ, ఈ స్ట్రెచ్చింగ్ ఇవన్నీ అవ్వడం వల్ల ఆ స్ట్రెంగ్త్ అనేది నార్మల్గా ఉన్నట్లు అనిపించదు. పార్షల్ నీకి అయితే లిగమెంట్స్ అన్నీ డిస్టర్బ్ చేయట్లేదు కాబట్టి దాని స్టెబిలిటీ అనేది బాగుంటుంది. అట్లాగే టోటల్ నీ అని అంటే ఒక లిగమెంట్ అయినా అట్లీస్ట్ ప్రిజర్వ్ చేయడానికి ట్రై చేస్తాము. మధ్యలో ఉన్నది మెయిన్గా ఏసీఎల్ పీసీఎల్ గురించే మాట్లాడుతున్నాము. కొలాటరల్స్ ఏ సర్జరీలో కూడా వాటిని ముట్టుకోము. అన్లెస్ బోన్ లాస్ ఉండి లిగమెంట్ బాగా డ్యామేజ్ అయిందంటే రివిజన్ సినారియాలో అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ప్రైమరీ నీ రీప్లేస్మెంట్ ఇండియన్ కంపెనీ ఆర్ ఫారెన్ కంపెనీ అనేది మనం మాట్లాడుకుంటే సిఈ మార్క్ ప్రోడక్ట్స్ ఇండియాలో కూడా మంచి నీ రీప్లేస్మెంట్సే అవైలబుల్ ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ ఇంప్లాంట్స్ మన మార్కెట్కి వచ్చి ఒక 20-25 ఇయర్స్ అవుతుంది. అదే వెస్టర్న్ అయితే ఒక 40-50 ఇయర్స్ అవుతుంది. కాబట్టి వాటి ట్రాక్ రికార్డ్ మనకి ఇంకా బెటర్గా తెలుసు. ఇండియన్వి మార్కెట్లోకి వచ్చి మ్యాక్సిమం 15-20 ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇంకా ఎన్ని రోజులు మన్నుతాయి ఇవని మనం చెప్పలేము. సో దట్ ఈస్ ద రీజన్ మోస్ట్ ఆఫ్ అస్ స్టిల్ ఆర్ యూజింగ్ ఫారెన్ ఇంప్లాంట్స్ బికాస్ పేషెంట్ ఆల్సో ఫీల్స్ మోర్ కాన్ఫిడెంట్ బికాస్ ఆఫ్ ది లాంగ్ ట్రాక్ రికార్డ్ దే హ్యావ్. అట్లాగే ఫారెన్కి ఇండియన్కి ఏంటి తేడా అని అంటే ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, పాలీ క్వాలిటీ ఏంటి అంటే మధ్యలో ఉన్న ప్లాస్టిక్ క్వాలిటీ ఏంటి, ఇవి మెయిన్. ఇవన్నీ పక్కన పెట్టుకుంటే, ఏది ఇంప్లాంట్ డిజైను, పేషెంట్ క్యారెక్టర్స్ పక్కన పెడితే, ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వేర్ లాంజివిటీ అంటే లైఫ్ ఆఫ్ ద ప్రాసెస్ ఇస్ డిపెండెంట్ అంటే సర్జన్ ఎంత పర్ఫెక్ట్గా ఈ సర్జరీ చేశాడు అనే దాన్ని బట్టి కూడా ఇంపార్టెంట్ రిజల్ట్ మీద దానికి రోల్ ఉంటుంది. ఏ విధంగా సర్జన్ పర్ఫెక్ట్గా చేస్తే నియర్ నార్మల్ కైనమెటిక్స్ అంటాం, అంటే ఆల్మోస్ట్ నియర్ నార్మల్ నీలాగా అనిపించేటట్టు చేస్తే ఆబ్వియస్లీ దానిపైన లోడ్స్ అనేది, అబ్నార్మల్ లోడ్స్ అనేది ఎక్కువ పడకుండా ఎక్కువ రోజులు మన్నుతుంది. సో సర్జన్ ఫ్యాక్టర్స్, పేషెంట్ ఫ్యాక్టర్స్ అండ్ ఇంప్లాంట్ ఫ్యాక్టర్స్, ఈ మూడు ఫ్యాక్టర్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ లైఫ్ ఆఫ్ ద ప్రాసెసెస్కి. సో రివిజన్ అనేది ఎంతమందికి అవసరం పడుతుంది అంటే ఒక 5-10% మందికే 15-20 ఇయర్స్ మధ్యలో రివిజన్ అనేది అవసరం పడుతుంది. మిగతా వాళ్ళు ప్లాస్టిక్ అరిగిపోయినా కానీ పెద్ద ప్రాబ్లం ఉండదు, పెయిన్ ఉండదు అన్నట్లు నడిపించేస్తూ ఉంటారు. కొంతమందికి ఇన్ఫెక్షన్ అనేది రావచ్చు, కొంతమందికి జాయింట్ ఇన్స్టెబిలిటీ అంటే తొలగినట్లు అనిపించడము, పటుత్వం లేనట్లు అనిపించడము. సో ఈ రెండు మెయిన్ ఫ్యాక్టర్స్, ఇన్ఫెక్షన్ ఒకటి, ఏసెప్టిక్ లూజనింగ్ అంటాము అంటే ఇన్ఫెక్షన్ లేకుండా కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మధ్యలో ఉన్న ప్లాస్టిక్ అరిగి ఆ బోన్ ప్లస్ ఈ ఇంప్లాంట్ మధ్యలో ఉన్న భాగంలో చేరుకొని అవి స్లోగా బోన్ని తినేస్తూ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ కాదు బట్ నాన్ ఇన్ఫెక్టివ్ ఆర్ ఏసెప్టిక్ లూజనింగ్ అంటాము, ఇది రెండో కారణము. మూడోది వచ్చేసి ఆ మధ్యలో ఉన్న ప్లాస్టిక్ అరగడం వల్ల లిగమెంట్స్ లాక్సిటీ అనేది వస్తుంది. సో ఇన్స్టెబిలిటీ కామన్గా వచ్చేది ఇన్స్టెబిలిటీ, ఏసెప్టిక్ లూజనింగ్ అండ్ ఇన్ఫెక్షన్. ఈ సీక్వెన్స్లో రివిజన్స్ అనేది మనకు చాలా కామన్గా చేయాల్సిన అవసరం పడుతుంది. బట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు రిస్క్ ఆఫ్ రీఇన్ఫెక్షన్, మళ్ళీ చేసిన తర్వాత కూడా ఒక రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు ప్రైమరీ టోటల్ని రీప్లేస్మెంట్ చేసినప్పుడు డయాబెటీస్ లేకుండా
ఉంటే 1% రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వెస్టర్న్ లిటరేచర్ కానీ మన సిరీస్లో కానీ అట్లాగే ఉంటుంది అది లెస్ దాన్ 1%. అదే దాన్ని మన రివిజన్కి వెళ్తే ఆల్మోస్ట్ అప్ టు 3-5% ఉంటుంది. ఇన్ఫెక్షన్కి రివిజన్ చేస్తే ఆల్మోస్ట్ అప్ టు 10-20% రిస్క్ ఆఫ్ రీఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. సో కాంప్లికేషన్ రిస్క్స్ ప్రైమరీ కన్నా రివిజన్కి ఎక్కువగా ఉంటాయి. రిజల్ట్స్ కూడా ప్రైమరీ కన్నా రివిజన్కి, ఇప్పుడు ప్రైమరీ టోటల్ రీప్లేస్మెంట్ 85-90% పేషెంట్స్ సాటిస్ఫైడ్గా ఉంటారు. అదే రివిజన్లో అయితే 70-80% మాత్రమే సాటిస్ఫైడ్గా ఉంటారు. ఎందుకు అంటే ఈ రీజన్స్, బోన్ లాస్ ఎక్కువ ఉండడం వల్ల, లిగమెంట్స్ కొంచెం స్ట్రెచ్ అవ్వడం వల్ల, ప్లస్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓవరాల్ రిజల్ట్స్ ప్రైమరీ కన్నా రివిజన్కి కొంచెం తక్కువగానే ఉంటాయి. బట్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ అంటే తప్పకుండా చేయొచ్చు. యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా ప్రైమరీ చేయించుకోవచ్చు. ఎందుకంటే సఫర్ అవ్వడం కన్నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ వస్తుంది, నడవగలుగుతారు, యాక్టివిటీ లైఫ్లో యాక్టివిటీ అండ్ లైఫ్ స్టైల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద జాయింట్ ఇట్ సెల్ఫ్. సో తప్పకుండా మనం దాన్ని యాక్టివ్గా జాయింట్ని మొబిలైజ్ చేసుకొని రికవరీ చేసుకుంటే సూపర్గా రిజల్ట్ బాగుంటుంది. సో వెయిట్ వర్సెస్ నీ రిప్లేస్మెంట్ ఇది మంచి ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకనంటే చాలామంది మనకు వెస్ట్రన్ వరల్డ్లో కానీ ఇండియాలో కానీ ఒబెసిటీ అనేది ఈజ్ ఆన్ ద రైస్. అంటే ఎక్కువ మంది ఒబెసిటీ ఆర్ ఒబీస్ పీపుల్ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతూ ఉంది. ఆర్థరైటిస్ అనేది రావడానికి రెండు మెయిన్ కారణాలు, ఒకటి లైఫ్ స్టైల్, రెండు వెయిట్, బాడీ వెయిట్. ఎందుకంటే మన మోకాల మీద లోడ్ అనేది మనం నడిచినప్పుడు ఒకలాగా పడుతుంది, మెట్లు ఎక్కినప్పుడు దిగినప్పుడు ఒకలాగా పడుతుంది, కింద ఇండియన్ టాయిలెట్స్ ఇట్లా స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చున్నప్పుడు, క్రాస్ లెగ్ పొజిషన్లో కూర్చున్నప్పుడు ఆ పర్సంటేజ్ ఆఫ్ వెయిట్ 5 times, 7 times, మెట్లు ఎక్కినప్పుడు దిగినప్పుడు 7 times అవుతుంది. ఇండియన్ టాయిలెట్లు ఇట్లా యూజ్ చేసినప్పుడు 5-7 times బాడీ వెయిట్ మోకాల మీద పడుతుంది. సో వెయిట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు అరుగుదల అనేది ఫస్ట్ ఎక్కువగా కామన్గా వస్తుంది. సో అరుగుదల అయినప్పుడు దానికి సర్జరీ అనేది కొంతమందికి అవసరం పడుతుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే వెయిట్ లాస్ ఈజ్ ద ఫస్ట్ సింప్లెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్. బట్ చాలామంది పేషెంట్స్కి నేను నడవలేకపోతున్నాను, ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాను, మరి వెయిట్ ఎలా తగ్గగలుగుతాను డాక్టర్ అని వ్యాలిడ్ క్వశ్చన్ అడుగుతారు. సో అట్లాంటప్పుడు మెడిసిన్స్తో ఏమన్నా తగ్గించొచ్చా బరువు అనేది చాలామంది అడుగుతుంటారు. జనరల్లీ మై పర్సనల్ ఒపీనియన్ ఈజ్ మెడిసిన్స్ కానీ సర్జరీ కానీ కాదు, ఫస్ట్ వెయిట్ రిడక్షన్ అనేది మన డయట్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ కొంతమంది లోడ్ చేసి చేయలేని వాళ్ళకి మనం ఎక్సర్సైజ్ అనేది సింపుల్ వాటర్లో వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇట్లాంటివి నాన్ ఇంపాక్ట్ అంటే లోడ్ పడకుండా ఇవి రికమెండ్ చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత కూడా వెయిట్ తగ్గలేకపోతున్నాము అంటే అప్పుడు సర్జరీ అనేది ఆప్షన్ డిస్కస్ చేస్తాం. సర్జరీకి డిస్కస్ చేసేటప్పుడు రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఒబీస్ పేషెంట్స్కి చెప్తాము. ఒకటి వచ్చేసి వెయిట్ ఎక్కువ ఉన్నందుకు నెంబర్ ఆఫ్ సైకిల్స్ మోకాల మీద ఎక్కువ పడతాయి. అంటే మన లోడ్ బేరింగ్ అనేది బాడీ వెయిట్ మామూలు న్యాచురల్ జాయింట్లో ఎట్లా పడుతుందో అట్లాగే ఆర్టిఫిషియల్ జాయింట్లో కూడా ఎక్కువ వెయిట్ పడుతుంది. పడినప్పుడు సే ఒక నాన్ ఒబీస్ అంటే ఒక 65 kilos ఉన్న అతనికి జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తే మనకు ఒక 15-20 years వస్తుంది అనుకుంటే, ఒబీస్ ఉన్న వాళ్ళకి ఇంకా తక్కువ మన్నుతుంది అది. ఎందుకు? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ ప్లాస్టిక్ అనేది మధ్యలో పాలిథిలిన్ అనేది తొందరగా వేర్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ సైకిల్స్ దానిపైన జాయింట్ పైన పడేదాన్ని బట్టి ప్లస్ బాడీ వెయిట్ని బట్టి ఆ మధ్యలో ఉన్న ప్లాస్టిక్ వేర్ అనేది ఉంటుంది. ఇది కాకుండా ఒబీస్ వాళ్ళకి మామూలు వాళ్ళకన్నా కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తాయి. లైక్ ఫ్రాక్చర్ అనేది ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బోన్స్ కొంచెం వీక్గా ఉంటాయి, ఒకటి. రెండు, ఇన్ఫెక్షన్ అనేది కూడా మామూలు వాళ్ళకన్నా కొంచెం ఎక్కువగా రిస్క్ ఉంటుంది. ఒబీస్ వాళ్ళలో ప్లస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బోన్ డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రాక్చర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే ఇన్ఫెక్షన్ అనేది ఎందుకు అనంటే సాఫ్ట్ టిష్యూ, ఫ్యాట్ అనేది ఎక్కువగా లేయర్స్గా ఉంటుంది కాబట్టి దాంట్లో హెమటోమా అంటే బ్లడ్ క్లాట్ అవ్వడము, అది ఇన్ఫెక్ట్ కావడము, ఇట్లాంటి రిస్క్ అనేది ఒబీస్ ఇండివిజువల్స్లో ఎక్కువగా ఉంటుంది. ప్లస్ యంగర్ ఏజ్ గ్రూప్ అంటే చాలామంది అడుగుతూ ఉంటారు ఒక 40-45 years నీ రిప్లేస్మెంట్ చేయించుకోవచ్చా. అంటే ఏజ్ యూస్ టు బి వన్ ఆఫ్ ద క్రైటీరియా, బట్ మోస్ట్ ఆఫ్ ద మోడర్న్ ఫిలాసఫీ ఈజ్ నీ రిప్లేస్మెంట్ అనేది 40-45 years అయినా పేషెంట్కి విపరీతంగా అరుగుదల ఉంది, సింప్టమ్స్ ఉన్నాయి అంటే తప్పకుండా సర్జరీ చేయించుకోవచ్చు. బట్ పేషెంట్కి ఒక వార్నింగ్ ఏం చెప్తామంటే ఇది లైఫ్ లాంగ్ వచ్చే ఇంప్లాంట్ కాదు. ఎందుకంటే నథింగ్ లాస్ట్ ఫర్ ఎవర్. న్యాచురల్ జాయింటే అంత తొందరగా అరిగిపోయిందంటే ఆర్టిఫిషియల్ జాయింట్ కూడా ఆ లోడ్స్ని పట్టేదాన్ని బట్టి తొందరగా అరిగే ఛాన్సే ఉంటుంది. సో 20-25 years వచ్చే నీ రిప్లేస్మెంట్ యంగర్ ఏజ్ గ్రూప్కి ఇంకా యాక్టివ్గా ఉంటారు కాబట్టి మేబీ 15-20 years అరిగిపోవచ్చు. సో అట్లాంటప్పుడు దాని రివిజన్ అనేది ఆర్ రీడూ సర్జరీ అనేది ఆప్షన్ ఉంటుంది. ఈ ఒక్క విషయం గురించి వాళ్ళకి చెప్తాం. ఎందుకంటే ఈ సింప్టమ్స్ని పోస్ట్పోన్ చేస్తూ చేస్తూ డిఫార్మిటీస్ ఎక్కువైపోయి తను స్ట్రగుల్ అయ్యి పెయిన్ ఇంకా ఎక్కువైపోయి ఈ సింప్టమ్స్ అన్నీ భరించలేకుండా ఎందుకు కష్టపడాలనే ఉద్దేశంతో సర్జరీ రికమెండ్ చేస్తాము. అది ఇంకా పేషెంట్
తన డెసిషన్ ఆఫ్టర్ డిస్కషన్ అబౌట్ ద రిస్క్స్ అండ్ బెనిఫిట్స్ అల్టిమేట్లీ వాళ్ళ డెసిషన్ ఉంటుంది. బట్ ఏజ్ కాంట్రాఇండికేషన్ అంటే ఏమీ లేదు అట్లాంటిది. మరీ 20-25 ఇయర్స్కి చాలా ఆలోచిస్తాము చేయాలంటే. కొంతమందికి రూమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఉంటుంది, కీళ్ళ వాతం ఉన్న వాళ్ళకి ఈవెన్ 15-20 ఇయర్స్కే వాళ్ళ జాయింట్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి అరుగుదలని వస్తుంది. సో అట్లాంటి వాళ్ళలో అవసరం అనిపించినప్పుడు ఎక్సెప్షనల్లీ అట్లాంటి సిచ్యువేషన్లో చేయాల్సి వస్తుంది. లేదంటే జనరల్లీ 40-45 ఇయర్స్కి వీలుంటే పార్షల్ని లేదంటే టోటల్ని అనే ఆప్షన్ కూడా ఉంది. అట్లా అని చెప్పి నేను ప్రతి ఒక్కరికి 40-45 ఇయర్స్కి సర్జరీ అని రికమెండ్ చేయట్లేదు. బట్ ఎక్సెప్షనల్ సిచ్యువేషన్తో తప్పకుండా యంగర్ ఏజ్ గ్రూప్కి చేయాల్సిన అవసరం ఉంటే చేయాల్సి వస్తుంది.